మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ందర్నీ ప్రభువు మిక్కిలిగా దీవించును గాక. మీరు క్షేమంగా ఉన్నారని, మీ కుటుంబాలు దీవించబడుతున్నాయని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మిమ్మలను అత్యధికంగా ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం నుండి 34వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం నుండి 34వ వచనం వరకు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మనం చదివిన ఈ లేఖనంలో మారు మనస్సు పొంది పాపముల విషయమై పశ్చాత్తాపము చెంది ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన రక్షణ పొందిన ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం లేదా ఒక సమాజం ఎలాంటి అనుభవాలను కలిగి ఉంటారో చాలా స్పష్టంగా తేటగా గమనించగలం. మరలా చెప్తున్నాను, మనం చదివిన ఈ లేఖనంలో అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16 నుండి 34 వరకు మనం చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన మారు మనసు పాపక్షమాపణ బాప్తిస్మపు అనుభవం ద్వారా సంఘములో చేర్చబడిన ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సమాజం లేదా సంఘంలో ఉన్న వారి అనుభవాలు ఎలా ఉంటాయో, ఏమై ఉంటాయో చాలా తేటగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16 నుండి 34 వరకు జరిగిన సంఘటన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన అనేక మంది విశ్వాసులు ఆయా సందర్భాలలో నిలబడి సాక్ష్యం చెప్తూ ఉంటారు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, నమ్మకముందు రక్షణ పొందకముందు చాలా పేదవాళ్ళం, నమ్మిన తరువాత రక్షణ పొందిన తరువాత ధనవంతులమయ్యాం అంటారు కొందరు. మరికొందరు, మేము యేసు ప్రభువుని నమ్మకముందు ఓ చిన్న పూరి గుడిసెలో నివసించేవాళ్ళం, యేసు ప్రభువుని నమ్మాము, రక్షణ పొందాము, ఒక పెద్ద భవనాన్ని మేము కట్టుకున్నాము అని చెప్తూ ఉంటారు. ఇంకొందరు, మేము యేసు ప్రభువుని నమ్మకముందు వ్యాధితో మరణ పడక మీద ఉన్నాం, హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నాం, కానీ యేసు ప్రభువుని నమ్మాము, రక్షణ పొందాము, ఇప్పుడు మంచి ఆరోగ్యంతో బ్రతుకుతున్నాము అంటారు. ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు అనేకులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. యేసు ప్రభువు స్వస్థపరుస్తారు, సమృద్ధినిస్తారు, ఆపద కాలంలో సహాయం చేస్తారు
అది నూటికి 100% నిజమే. కానీ ఆశీర్వాదము అని అంటే కార్లు, భవనాలు, పేరు ప్రఖ్యాతులు, అంతస్తులు, లోకభోగాలు, సౌకర్యాలు ఇవి మాత్రమే కాదు. ఒకవేళ ఆశీర్వాదము అని అంటే రక్షణ పొందిన ఒక విశ్వాసి నేను ఆశీర్వదించబడ్డాను అని కేవలం లోకంలో తనకున్న ఆస్తిపాస్తులను, పేరు ప్రఖ్యాతులను, భూ సంబంధమైన వనరులను బట్టి ఒకవేళ మాట్లాడితే మరి లోకంలో విస్తారమైన డబ్బు అవినీతి పరులైన రాజకీయ నాయకుల దగ్గర ఉంది, విపరీతమైన పేరు ప్రఖ్యాతులు అసభ్యకరమైన నటనలు చేసే సినిమా యాక్టర్స్ దగ్గర వారు కలిగి ఉన్నారు, మోసం చేసేవాళ్ళు అవినీతి చేసేవాళ్ళు సమాజంలో ఎంతోమంది, రక్షణ పొందిన మనకంటే ఉన్నతమైన సంపదలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలిగి ఉన్నారు, మరి దానిని ఏమంటాం? కాబట్టి రక్షణ పొందిన మనం అసలు ఆశీర్వాదం అంటే ఏమిటో మొదట గ్రహించాలి. భూ సంబంధమైన ధనము, పేరు ప్రఖ్యాతులు, భూ సంబంధమైన సౌకర్యాలు ఆశీర్వాదము అని పిలవడానికి యోగ్యమైనవి కాదు. అవి మన అవసరతను బట్టి ప్రభు మనకు అనుగ్రహించే, మనం అనుభవించడానికి కావలసిన కొద్దిపాటి ఈవులు. ఈ భూమి మీద మనకు అవసరమైన వాటిని ఆయన మనకిస్తాడు. కానీ రక్షణ పొందిన వ్యక్తిలో నిజమైన ఆశీర్వాదం ఏమిటి అంటే పరిశుద్ధత, క్రీస్తు వలె పరిశుద్ధంగా జీవించటమే. పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, రాబోయే తీర్పు నుండి, నరకము నుండి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా, తండ్రి అయిన దేవుని ప్రణాళికలో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ఎందరైతే రక్షణ పొందిన అనుభవంలోనికి వస్తారో, తమ రక్షకుడైన యేసుక్రీస్తు వలె పరిశుద్ధంగా జీవించటమే అసలు శిశులైన ఆశీర్వాదం. ఇప్పుడు మనం చదివిన ఈ లేఖనంలో రక్షణ పొందిన వారిలో కనబడే 3 శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. ఈ 3 శ్రేష్టమైన అనుభవాలు రక్షణ పొందాము అని చెప్పుకుంటున్న ఎవరిలోనైతే మనం చూడగలుగుతామో వారు నిజంగా ఆశీర్వదించబడిన ప్రజలు. రక్షణ పొందిన ఒక వ్యక్తిలో ఈ 3 అనుభవాలు మనం చూడగలిగితే ఆ వ్యక్తి నిజముగా రక్షణ పొందిన వ్యక్తి. రక్షణ పొందిన ఒక కుటుంబంలో ఇప్పుడు మనం వినబోయే 3 అనుభవాలను మనం చూసినప్పుడు ఆ కుటుంబం నిజముగా రక్షణ పొందిన కుటుంబం. రక్షణ పొందిన ఒక సమాజము లేక ఒక సంఘములో ఈ 3 అనుభవాలు ఉన్నట్లయితే నిశ్చయముగా ఆ ప్రజలు రక్షణ పొందిన ప్రజలని వాక్యానుసారంగా మనం నమ్మవచ్చు. మనం చదివిన ఈ లేఖనంలో పౌలు శీల యొద్దకు చెరసాల నాయకుడు వచ్చి 30వ వచనంలో అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగుతున్నాడు. ఈ మాట చదివినప్పుడు మనకు ఒకింత ఆశ్చర్యం, ఎందుకంటే ఆ రాత్రి చెరసాలలో అపోస్తలుడైన పౌలు, అతనితో ఉన్న శీల, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపములను ఒప్పుకొనండి అని ప్రసంగం చేయనేలేదు. కానీ ఈ చెరసాల నాయకుడు వారి యొద్దకు వచ్చి రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అని ప్రశ్నిస్తున్నాడు. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, ప్రభు మార్గంలో నడవండి, పవిత్రమైన జీవితాన్ని జీవించండి అని ఈ దినాన ఎంతోమంది దైవజనులు సభల ద్వారా ప్రసంగం చేస్తున్నారు, టీవీ కార్యక్రమాల ద్వారా ప్రసంగించి ప్రజలకు ఆహ్వానం ఇస్తున్నారు,
ఆయా రీతులుగా మారు మనసు గురించి రాబోతున్న దేవుని రాకడ గురించి ఎంతో విస్తారంగా ప్రకటిస్తున్నా కూడా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి అని అడిగేవారు ముందుకు వచ్చేవారు ఎంతో కొరతగా ఉన్న ఈ దినాల్లో మారు మనసు పొందండి రక్షణ పొందండి అని ప్రసంగమే చేయకపోయినా ఈ చెరసాల అధిపతి వచ్చి రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అని అడగడం ఎంత ఆశ్చర్యం. రక్షణ పొందిన పౌలు శీల జీవితాలను రక్షణ లేని చెరసాల నాయకుడు గమనించాడు, పరిశీలించాడు. వారు ఆ చెరసాలలోనికి వచ్చినది మొదలుకొని దేవుని విడుదల వారికి అద్భుతమైన రీతిలో కలిగే వరకు చెరసాల నాయకుడు ప్రతి సంఘటనను, వారి ప్రతి కదలికను, అక్కడ జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేశాడు. రక్షణ లేని మారు మనసు పొందని ఒక చెరసాల నాయకుడు రక్షింపబడి యేసుక్రీస్తును ప్రకటిస్తున్న ఈ ఇరువురు వ్యక్తుల జీవితాలను పరిశీలించి చివరికి అతడు కోరుకున్న కోరిక ఏమిటో తెలుసా? నేను రక్షణ పొందాలి, అందుకొరకు నేనేమి చేయాలి అంటే రక్షణ పొందిన పౌలు శీల ప్రసంగం చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా, అక్కడ ఏదో ఒక మత సంబంధమైన కార్యక్రమం హడావుడి చేయకపోయినా వారి జీవిత అనుభవమే రక్షణ లేని చెరసాల నాయకుణ్ణి ఆకర్షించింది. రక్షణ పొందిన వీరిద్దరి అనుభవాలు రక్షణ లేని మారు మనసు పొందని మరొక వ్యక్తిని రక్షణ పొందుట కొరకు హృదయాంతరంగంలో ప్రేరేపణ కలిగేలా చేసింది. ఆ మూడు అనుభవాలు ఏమిటో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఈ రోజున రక్షణ పొందాము, దేవుని బిడ్డలము, ఒక సంఘంలో మేమే సీనియర్ విశ్వాసులము అని ఘనంగా గొప్పగా ఒకంత గర్వంగా చెప్పుకునే మనం ఈ మూడు అనుభవాలను ఒకవేళ కలిగి ఉండుటలో మనం విఫలమవుతూ ఉంటే ఇప్పుడే మనం సరిచేసుకోవడానికి, రక్షణ పొందిన మన అనుభవాలను చూచి రక్షణ లేని ప్రజలు మన రక్షకుడైన యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుని రావడానికి మనం జాగ్రత్త పడవలసిన సమయం ఇది. మొదటిగా రక్షణ పొందిన వీరి జీవితంలో ఉన్న అనుభవం ఏమిటో చూద్దాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూనుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇంతకుముందే మనం చెప్పాం, రక్షణ పొందండి అని పౌలు ప్రసంగం చేయలేదు, కానీ రక్షణ నేను పొందాలి అని ఆశతో చెరసాల నాయకుడు వచ్చి వారిని అడగడం మనం గమనించాం. అక్కడ ఏం జరిగింది అనంటే, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ చరణం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ చరణంలో ఈ విధంగా వ్రాయబడింది. నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఎవరు నీతిమంతులు? మంచి పనులు, దాన ధర్మాలు, ప్రజల దృష్టిలో గొప్ప కార్యాలు చేసేవాళ్ళు కాదు. మన మంచి పనులు, మన నీతి కార్యాలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటివి, మలిన వస్త్రాల వంటివని వాక్యం చెప్తుంది. అయితే పరిశుద్ధుడు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారే నీతిమంతులు. ఆయన వాక్యానుసారంగా పవిత్రంగా జీవించేవారే నీతిమంతులు.
తమ పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసిన యేసుక్రీస్తును హృదయాంతరంగంలోనికి రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి తమ పాపములను విడిచి పవిత్రమైన ఆయన వాక్యాన్ని అనుసరించేవారే నీతిమంతులు. ఆ నీతిమంతులు గుడారంలోనే ఉన్న, భవనంలోనే ఉన్న, చెట్టు క్రిందే ఉన్న, ఆఖరికి చెరసాలలో ఉన్న, తాము పొందిన రక్షణను గురించి, తమ రక్షకుడైన యేసుక్రీస్తును గురించి వారి హృదయాలు నిత్యము గానం చేస్తూనే ఉంటాయి. అదే కీర్తన గ్రంథంలో రాయబడిన మాట. నీతిమంతులు ఎక్కడుంటారో, నిజముగా రక్షణ పొందిన బిడ్డలు ఎక్కడుంటారో, వారు ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా తాము పొందిన రక్షణను బట్టి, తాము రక్షించబడిన విధానాన్ని బట్టి తమ రక్షకుని వారు గాన ప్రతిగానాలతో కీర్తించి కొనియాడుతూ ఉంటారు. ఆ రీతిగానే ఆ రాత్రి ఆ చెరసాలలో రక్షణ పొందిన పౌలు శీలలు రక్షణ గానాలు చేశారు, రక్షణ గీతాలతో ప్రభువుని స్తుతించారు. రక్షణ పొందిన ఒక వ్యక్తి కలిగి ఉండే మొట్టమొదటి అనుభవం శ్రమలో సహితం తమ రక్షణకర్త అయిన దేవునిలో ఆనందించే అనుభవం. మరలా చెప్తున్నాను, నేను రక్షణ పొందాను అని చెప్పుకునే ఏ వ్యక్తి అయినా తన శ్రమ కాలంలో, తన ఇబ్బంది కాలంలో, తన ఇరుకైన పరిస్థితిలో సహితం తన రక్షణకర్త అయిన దేవునిలో ఆనందిస్తాడు. ఆ అనుభవాన్ని చెరసాల అధిపతి కన్నులారా చూశాడు. ఈ చెరసాల అనే శ్రమ అనుభవంలో కూడా వీరిరువురు చేసిన రక్షణ గానాలు, తమ రక్షణకర్త అయిన దేవుని స్తుతించిన అనుభవం ఆ రక్షణ లేని చెరసాల నాయకుణ్ణి ఆకర్షించింది. ఈ రోజున రక్షణ పొందాము అని చెప్పుకుంటున్న మనం మన రక్షణకర్త అయిన ప్రభువుని మన శ్రమలోనూ, మన వేదనలోనూ, మన బాధలోనూ ఆయన యందే ఆనందించగలిగిన అనుభవాన్ని కలిగి ఉంటున్నామా? ఓసారి ఓ తండ్రి ఓ కొడుకు జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారట. ఆ జంతు ప్రదర్శనశాలలో రకరకాల జంతువులను, పక్షులను చూసి ఆనందిస్తూ ఉన్నారు. అలా చూస్తూ చూస్తూ ఒక గుర్రపు శాల దగ్గరకు వచ్చారట. అక్కడ రకరకాల గుర్రాలు కట్టి ఉన్నాయి. ఆ గుర్రాలను చూస్తూ ఉండగా అందులో ఒక గుర్రాన్ని చూడగానే ఆ పిల్లవాడు తండ్రితో అన్నాడట, నాన్న ఇది క్రైస్తవ గుర్రం అన్నాడట. ఆ తండ్రి కంగారు పడ్డాడు, ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు, క్రైస్తవ గుర్రాలు, ముస్లిం గుర్రాలు, హిందూ గుర్రాలు ఉండవురా, అది గుర్రం, ఆడగుర్రం లేకపోతే మగ గుర్రం అన్నాడట. కాదు డాడీ, ఈ గుర్రం యొక్క ముఖం చాలా విచారంగా ఉంది, ఈ గుర్రం ఏదో దుఃఖంలో ఉన్నట్టుంది, కాబట్టి ఇది క్రైస్తవ గుర్రం అన్నాడట. అంటే ఆ కుర్రాడు ఏమి అర్థం చేసుకున్నాడు, తాను చూసిన క్రైస్తవులు అనేకులు దుఃఖంలో, విచారంలో, బాధలో ఉండటం, వారి ముఖాలలో సంతోషం లేకపోవటం ఆ కుర్రవాడు చూశాడు. ఆ గుర్రం కూడా విచారంగా కనబడేసరికి ఆ కుర్రవాడికి అర్థమైనది ఏదో చెప్పాడు. ఈ రోజున నిజంగానే అనేక మంది క్రైస్తవులు ఎంతో విచారంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. నిజమే, రక్షణ పొందిన మన జీవితంలో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇవి చాలదన్నట్టు సహజంగా కలుగుతున్న శ్రమలు మాత్రమే కాక మన విశ్వాస జీవితానికి కలిగే పరీక్షల వల్ల కూడా మన విశ్వాస జీవితము పరీక్షించబడుతున్న వేళ ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మాత్రం ఎదుర్కొంటున్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు సంతోషంగా జీవించటం ఒక రకంగా సవాలుతో కూడుకున్న పని. కానీ మన రక్షకుడైన దేవుని యందు రక్షణ పొందిన మన హృదయం నిరంతరం ఆనందించాలి, ప్రహర్షించాలి. భౌతికంగా మన పరిస్థితులతో సంబంధం లేకుండా లోకము ఇవ్వలేని గొప్ప సంతోషాన్ని ప్రభు మనకెప్పుడో అనుగ్రహించాడు,
ఆ వాగ్దానాన్ని కూడా ప్రభు మన కోసం చేశాడు. కనుక కష్టాలలో రక్షణ లేని వ్యక్తి ఆనందించలేడు, కానీ రక్షణ పొందిన వ్యక్తి కష్టకాలంలో దుఃఖ సమయంలో చెరలో కూడా ఆనందపు స్తుతి పాట పాడుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించగలుగుతాడు. కాబట్టి రక్షణ పొందిన మనలో లోకము ఆనందించలేని లోకము భరించలేని శ్రమలను సహించలేని స్థితిలో మన రక్షణకర్త అయిన దేవునిలో రక్షణ గీతాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని అట్టివారు చూచేటట్లుగా రక్షణ పొందిన మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఉందుముగాక. ఆ అనుభవమే అనేకులను ఆకర్షించునుగాక. రెండవ అనుభవాన్ని చూద్దాం. 26వ వాక్యం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వాక్యం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. రక్షణ అనుభవం లేని ఒక చెరసాల నాయకుడు రక్షణ పొందిన దేవుని బిడ్డలలో కనుగొన్న రెండవ అనుభవం, తమ సంకెళ్లలో సహితం తమ రక్షణకర్త అయిన శక్తిని, దేవుని శక్తిని లోకానికి చూపించగలిగారు. రక్షణ అనుభవం లేని ఆ చెరసాల నాయకుడు రక్షణ పొందిన ఈ దేవుని బిడ్డలలో దైవికమైన శక్తిని కనుగొనగలిగాడు. వారు శ్రమలో సహితం సంకెళ్ల మధ్యలో తమ రక్షకుడైన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆనందిస్తున్నారు. కానీ అప్పుడే దేవుని శక్తి దిగి వచ్చింది. చెరసాల తలుపులు బద్దలయ్యాయి, పునాదులు బద్దలయ్యాయి. దేవుని శక్తి ద్వారా వారికి విడుదల కలిగింది. ఆ రోజున చెరసాల నాయకుడు కన్నులారా జరిగిందంతా చూశాడు. మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూస్తే, అపోస్తులుడైన పౌలు ఒక దయ్యము పట్టిన స్త్రీని ఆ దయ్యపు శక్తి నుండి విడిపించాడు. అది తన బలము కాదు, తన రక్షకుడైన క్రీస్తు యొక్క శక్తి. ఆ శక్తి చేత దయ్యపు కట్లలో ఉన్న మరొక వ్యక్తికి అతడు విడుదల ఇచ్చాడు. ఇప్పుడు చెరసాలలో తాను కట్టివేయబడి ఉన్నాడు, సంకెళ్లలో ఉన్నాడు. తనలో పనిచేసిన దేవుని శక్తి బంధకాలలో ఉన్న మరొక వ్యక్తికి ఎలాగ విడుదల ఇచ్చిందో, ఇప్పుడు తానే బంధకాల్లో ఉన్నాడు, ఆ దేవుని శక్తి తన బంధకాలను కూడా తెంచివేస్తుంది అని అతడు నమ్మాడు. అందుకే ఆనందంగా సంతోష గానాలు చేయగలిగాడు. నిజముగానే ఆ దేవుని శక్తి దిగి వచ్చింది. రక్షణ లేని మరొక వ్యక్తి చూస్తూ ఉండగా ఆ చెరసాల నాయకుని కన్నుల ఎదుట అద్భుతమైన విడుదల కలిగింది. అంటే రక్షణ పొందిన ఈ వ్యక్తులు తమలో తమ రక్షకుడైన దేవుని శక్తి ప్రభావం తమ సంకెళ్లలో సహితం లోకానికి చూపించగలిగారు. ఈ రోజున నా దేవుడు గొప్పవాడు, నన్ను రక్షించిన దేవుడు, మరణాన్ని గెలిచాడు, పునరుత్థానుడు, శకపురుషుడు, యుగపురుషుడు, గొప్పవాడు అని ఘనంగా గంభీరంగా గర్వంగా చెప్పుకుంటున్న మనం, ఆయన రక్తంలో కడగబడిన మనం, కేవలం మాటల పరిధిలో కాదు మన జీవితంలో నుండి ఆయన శక్తిని ప్రదర్శించవలసిన వారమై ఉన్నాం. మన కఠినమైన కష్టకాలంలో మన సంకెళ్ళ వంటి సమస్యల మధ్యలో లోకమంతా చూడవలసింది ఏమిటో తెలుసా? మనం ఆరాధించే దేవుని శక్తి, ఆయన మహిమ, ఆయన విడుదల, ఆయన యొక్క శాంతి సమాధానము, ఆయన అనుగ్రహించే కృపాక్షేమాలు ఎలా పనిచేస్తాయో లోకమంతా, మన చుట్టూ ఉన్న సమాజమంతా చూడవలసిన అవసరత ఉంది. చూపించవలసిన ధన్యత
మనం కలిగి ఉన్నాం. చూపించగలిగిన కృప కూడా మన మీద ఉంది. కాబట్టి ఆనాడు రక్షణ పొందిన ఆ ఇరువురు భక్తులు తమలో ఉన్న తమతో ఉన్న దేవుని శక్తిని తమ బంధకాల మధ్య అనుభవించగలిగారు. అక్కడి అనేకులు చూడగలిగేటట్లుగా ఆ ధన్యతను వారి కలిగి ఉన్నారు. కాబట్టి శ్రమల మధ్యలో సంకెళ్ల మధ్యలో మనకు సహాయం చేసే విడుదల చేసే దేవుని యొక్క శక్తిని ప్రజలకు చూపించగలుగుతున్నామా? అట్టి భక్తిని మనం చేయగలుగుతున్నామా? మన జ్ఞానం మన సామర్థ్యం ప్రజలకు చూపించనక్కర్లేదు. మన జ్ఞానం కంటే మన సామర్థ్యం కంటే మన రక్షణకర్త అయిన దేవుని బాహుబలాన్ని ప్రజలకు చూపించవలసిన వారమై ఉన్నాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు ఒక్కసారి చదువుదాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. కష్టార్జితమంతా వ్యర్థమైనా, శ్రమకు ఫలితం రాకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, తన బలానికి తన శక్తికి ఆధారమైన దేవుని యందే ఆనందిస్తున్నానని హబక్కు చెప్తున్నాడు. దేవునిలో మనకున్న ధన్యత ఇలాంటిదే. లోకమంతా డబ్బు లేకపోతే ఆనందించలేదు, ఆరోగ్యం లేకపోతే ఆక్రోషిస్తుంది, కలత పడుతుంది, సమృద్ధి లేకపోతే, సౌకర్యాలు లేకపోతే లోకంలో అనేకులు కంగారు పడతారు. కానీ దేవుని బిడ్డలమైన మనం అలాంటి పరిస్థితిలో కూడా మన బలమైన దేవుడు మనకున్నాడు, ఆధారమైన దేవుడు మనకున్నాడు గనక మనం సంతోషించాలి. 3వ అనుభవాన్ని మనం చూస్తే 32, 34 వచనాలలో ఆ గడియలోనే ఆ రాత్రే అతడు దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అనే మాట మనం చూస్తున్నాం. రక్షణ పొందిన వ్యక్తులు తమ వ్యక్తిగత ఆత్మ సంబంధమైన ఆనందమే కాదు, కుటుంబంగా, సమాజంగా, సంఘపరంగా వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు. రక్షణ పొందిన వ్యక్తులు ఏక మనసు కలిగి ఉంటారు, ప్రభువులో ఒక్కటిగా ఉంటారు. ప్రభువును బట్టి, ఆయన ఇచ్చిన కార్యాలను బట్టి, చేస్తున్న అద్భుతాలను బట్టి, ఇచ్చిన కృపను బట్టి, పొందిన రక్షణను బట్టి వారందరూ కలిసి ఆనందించి ఆయన ఘనపరిచేవారిగా ఉంటారు. మన కుటుంబాలు, మనం ఆరాధిస్తున్న సంఘాలు, మనం కలిగి ఉన్న బంధుమిత్రులు, స్నేహితులు, వీరందరూ రక్షణ పొందిన వారైతే అందరూ కలిసి ఒక్క రక్షకుడైన దేవునిలోనే ఆనందించేవారై ఉంటారు. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా ఆనందించడానికి, సంతోషించడానికి ఒకే ఒక్క కారణం వారు పొందిన రక్షణ. వారి రక్షకుడైన యేసుక్రీస్తే దానికి కారణం. కనుక ఈ రోజున మన అనుభవాలు వేరైనా, అలవాట్లు వేరైనా, మన అభిరుచులు వేరైనా, యేసునందు ఒక్క రక్షణ మనం పొందిన వారమైతే, ఒకే రక్తంలో కడగబడిన వారమైతే, అట్టి క్రీస్తునందే మనం అందరం ఒక్కటిగా ఆనందించే కుటుంబంగాను, సమాజంగాను, సంఘముగాను ఉండే కృప మనకుంది. కనుక రక్షణ పొందిన వ్యక్తిలో ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నప్పుడే అది నిజమైన రక్షణతో కూడిన జీవితం, నిజమైన రక్షణ అనుభవం. అట్టి కృప మీకు ప్రభు అనుగ్రహించునుగాక. ప్రత్యేకంగా ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఉన్నారో వారందరికీ ప్రభు ఇట్టి కృపను అతి త్వరగా అనుగ్రహించునుగాక. రక్షణకర్త అయిన దేవునిలోని ప్రతి ఆశీర్వాదం మీరు సమృద్ధిగా అనుభవించుదురుగాక. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు.